ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయవల్ల, ముఖ్యంగా పాయకరపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు, ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోనే కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం, దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది, ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు, ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో, ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక, అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక, ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే, ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు, నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా, యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది, మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. ఎందుకు కేసులు ఎత్తాలి, దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయాన్ పేక్కోసి చంపారు, ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు కనుక వచ్చి మా కేసు రిఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రిఓపెన్ చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. ఆ రోజు నేను ఒకటో చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానింపబడ్డాను అదే పోలీసుల దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం.